ఒక ఊరు గుళ్ళు గోపురాలకు బగ్గా ఫేమస్ అవుతుంది ఇంకో ఊరు బావులు చెరువులు బగ్గుంటే ఒక ఊరు పట్టు చీరలకు పేరు పోతే ఇంకో ఊరు చేతి వృత్తులకు పెట్టింది పేరైతుంది ఓ తాన బొమ్మలు తయారు చేస్తారు ఇంకో ఊర్లో సగ్వల సరుకులు తయారు చేసి అమ్ముతారు ఒక్కో ఊరు చదువుకున్న వాళ్ళు సర్కారు జాబులు చేసేటోళ్ళు ఎక్కువ ఉంటారు ఇట్లా ఒక్కో ఊరు ఒక్కోదానికి ఫేమస్ మరి గీడ ఏం చేస్తారంటే కట్టెల పొయ్యి మీద కడాయి పెట్టి పాలు పోసిండ్రు మంచిగా మంట పెట్టి గంటతో తిప్పుతుంటే కమ్మటి రెడీ ఆగో కోవా ఏడ అమ్ముతలేదా మేం తినలేదా అంటారేమో కోవా తయారీకి పేరు పోయింది మెదక్ జిల్లా రుస్తుంపేట నిర్ణయాల కాదు లో మా తాదిన కోవా అమ్ముతున్నాము నేనే అమ్ముతున్నా ఇంతకు యాభై సంవత్సరాల కోవట్టి యాభై ఏండ్ల సంది కోవా తయారు చేసి అమ్ముతున్నారంటే మాటల చుట్టుముట్టు ఊర్లలో ఏడ ఈడికెళ్లే కోవా ఈడుకెళ్లే కోవాతదంటే చూడుర్రీ నాలుగు లీటర్ల పాలు పొయ్యి మీద పెడితే కిలో కోవా తయారవుతదట కిలాకు నాలుగు వందల చొప్పున అమ్ముతారు మా తాత చేసిండు మేము చేస్తున్నాము ఇంతవరకు రుసుంపేటలో ముప్పై నలభై కడప ఉంది అందరం మేము ఇదే ఉద్యోగం చేసుడు అప్పట్లో ముప్పై కుటుంబాలు కోవా తయారు చేస్తుండే ఇప్పుడు పస్లు సాదుడు తగ్గి పది కుటుంబాలే కోవా చేస్తున్నాయి అట స్వచ్ఛమైన పాలు తీసుకొచ్చి కట్టెలు తీసుకొచ్చి కోవా చేస్తాం ఆ కోవాని సంగారెడ్డి గాని బిహెచ్ఎల్ గాని నింగంపల్లి గాని అక్కడ వెళ్ళి కోవా ఇచ్చే చూస్తాం కోవ అంటే రుసుంపేట రుసుం అంటే కోవా అంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలకు మొత్తం ఇట కొవ్వా ఏదో ఎడతా అంటే రుసుము పెట్ట ఒక్కో ఊరు ఒక్కో తీర్ల ఫేమస్ అయితది ఈ ఊరు కోవా తో ఫేమస్ అయిందన్నట్టు